సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను లైవ్ లో చూద్దాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జడ్పీ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నగర నాయకులు, జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, ఈనాటి ఈ సభకు ఇంత పెద్ద సంఖ్యలో కదిలి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు, మా అన్నదమ్ములందరికీ వందనం, శుభాభివందనం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికే గుండెకాయ లాంటి పట్టణం మన హైదరాబాద్ నగరానికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ నగరంలో అనేక మంది మేధావులు, విజ్ఞులు, విద్యావేత్తలు అందరూ కూడా ఈ నగరంలో ఉన్నారు. సభలో ఉన్నవారితో కానీ, నా ఉపన్యాసం టీవీలో వింటున్న వాళ్ళతో కానీ నేను వినయపూర్వకంగా ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నాను. చాలా కష్టపడి 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నాం. అనేక త్యాగాలు, అనేక పోరాటాలు, లాఠీఛార్జీలు, జైళ్లు, నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలు, ఆత్మ బలిదానాలు, వీటన్నిటి సమాహారంగా సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ మనం తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే నిలదొక్కుని తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ సమయంలో జరుగుతున్న ఈ మహానగరపాలక హైదరాబాద్ యొక్క ఎన్నికలు చాలా ముఖ్యమైనటువంటివి. దయచేసి నగరంలో ఉండేవాళ్ళు ఓటు వేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి, రాజకీయ పార్టీలు సృష్టించే హోరులో కొట్టుకపోకుండా విజ్ఞతతో ఆలోచించి, జాగ్రత్తగా నిర్ణయించి ఈ బల్దియా ఎన్నికల్లో పాల్గొనాలి అని నేను కోరుతా ఉన్నా. కారణం ఏంటంటే, మనం ఒక్క మాట ఇక్కడ మీకు నేను మనవి చేయాల్సిన అవసరం ఉంది. 2001లో ప్రారంభించిన ఉద్యమం 2004కు వచ్చేటప్పటికీ మనం అనుకున్న ప్రకారం ఉద్యమం యొక్క ఫలితం మనకు వచ్చి, ఇక్కడ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2004లో నేను కూడా ఢిల్లీకి తీసుకొని పోయిన తెలంగాణను ఆనాడున్న యూపీఏ ఎజెండాలో చేర్చింది, కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టింది. ఆ రోజు నేను అక్కడ ఉండబడే నాయకత్వాన్ని అడిగినప్పుడు, హైదరాబాద్ మీద, హైదరాబాద్ నగరం మీద కేసీఆర్ గారు మీరేమైనా కొంత రాజీ పడతారా, తెలంగాణ తొందరగా ఇచ్చేస్తామని చెప్పారు. ఈ విషయం నాకే కాదు, ఇక్కడ కూర్చున్న పెద్దలు కేశవరావు గారికి తెలుసు, డి శ్రీనివాస్ గారికి తెలుసు, ఇంకా నా వెంట ఉన్న ఉద్యమంలో ఉన్న చాలామంది ఈరోజు మంత్రులుగా ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. నేను ఒకవేళ హైదరాబాద్ నగరం మీద ఏ కొద్దిగా రాజీ పడినా 2006లో 2007లోనే మనకు తెలంగాణ వచ్చింది. నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ, ఈ గుండెకాయలని మొండెం ఇస్తామంటే తీసుకోవడానికి మేము తెలంగాణ ప్రజలం సిద్ధంగా లేము. ఖచ్చితంగా మాకు హైదరాబాద్తో కూడిన తెలంగాణనే రావాలని చెప్పారో చెప్పడం జరిగింది. అందుకోసమే హైదరాబాద్తో కూడిన సర్వ హక్కులు తెలంగాణకే, తెలంగాణ ప్రజలకే, హైదరాబాద్ మీద ఉండేటువంటి హైదరాబాదుతో కూడినటువంటి తెలంగాణతో తెలంగాణ రాష్ట్రం తీసుకోవడానికి 14.5 సంవత్సరాలు పట్టింది. మీ అందరికి తెలుసు, ఒక దశలో ఇదే హైదరాబాద్ నగరంలో రోశయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండి 14F తీసుకొని వచ్చినారు. దాని మీద కరీంనగర్లో సిద్దిపేట సభలో, అక్కడ జరిగిన సభలో నేను ప్రకటించి నేను ఆమరణ దీక్షకు పూనుకున్నా.
ఆమరణ దీక్షకు పూనుకొని 10-12 రోజులకు చావుకు సిద్ధంగా తయారైపోయిన ఆ సమయంలో చాలా ఉద్యమం చెలరేగింది. ఇక్కడ గ్రామాలన్నీ యుద్ధరంగాలైనాయి. హైదరాబాద్ మొత్తం బ్రహ్మాండంగా పోరాటానికి వచ్చింది. విద్యార్థి తెలంగాణ విద్యార్థి మేధావులంతా పోరాటానికి వచ్చారు. ప్రజల యొక్క ఐకమత్యాన్ని చూసి ఆనాడున్న యూపీఏ ప్రభుత్వం దిగివచ్చి ఆ రోజు తెలంగాణ ఇస్తామని ప్రకటించినారు. ఆ తర్వాత మొదలైంది నాటకం. ఆ తర్వాత నిన్న మొన్న హైదరాబాద్లో తిరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకా చాలామంది నాయకులు కుట్రలు ప్రారంభించి కుట్ర చేసి వచ్చిన దాన్ని రాకుండా అడ్డుకున్న నాటకం తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చివరిగా తెలంగాణ వచ్చే సమయంలో కూడా హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని, హైదరాబాద్ మరొకటి చేయాలని ఇదే చంద్రబాబు నాయుడు గారు చాలామంది మాట్లాడిన విషయం మనందరికీ కూడా తెలుసు అనుకుంటే మనవి చేస్తా ఉన్నాం. ఇటువంటి తరుణంలో చాలా గట్టిగా నిలబడి అదే సందర్భంలో అనేక మంది నాయకులు గట్టి పోరాటం చేసి మనం తెలంగాణ ఈరోజు హైదరాబాద్తో సహా తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అయింది, తెలంగాణ మనకు మనం అయినాం. దాని మీద ప్రజలు తీర్పిచ్చినారు. కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ, మీరు ఇక్కడ పనిచేయబాబు నాయుడు, నువ్వు అక్కడ ఆంధ్రాలో పనిచేయమని చెప్పినారు. ఆయనకు అక్కడ పని ఉన్నది, పని లేక లేదు ఆయనకు. నేను మొన్ననే చెప్పినా, ఆయన వచ్చి నీకు ప్రజలు అక్కడ అవకాశం ఇచ్చిండయా, నువ్వు చేసుకో, మా పని మేమే చేసుకుంటాం అని కూడా నేను చెప్పడం జరిగింది. నీ దగ్గర బజార్లు ఊడ్చుకోవాలంటే హిందూపురం నుంచి ఇచ్చాపురం దాకా నీకు బోలెడు బజార్లు ఉన్నాయి, మా హైదరాబాద్ బజార్లు మేమే ఊడ్చుకుంటామని నేను చెప్పడం కూడా జరిగింది. ఈరోజు మీరందరూ ఒక విషయం దయచేసి ఆలోచన చేయాలి. తెలంగాణ ఉద్యమం జరిగేనాడు నేను ఒకటే మాట మీ అందరికీ హామీ ఇచ్చిన, మన రాష్ట్రం మనకొస్తే మనం బ్రహ్మాండంగా బతుకుతాం, బాగుపడతాం. ఇక్కడ మనకొచ్చే ఆదాయం మన సంక్షేమానికి, మన అభివృద్ధికే ఖర్చు అవుతుంది అని ఆనాడు నేను చెప్పిన. నేను చెప్పింది అక్షరాలు అయ్యేలా నిజమైంది. తెలంగాణలో మనం ఇలా 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకోగలుగుతున్నాం. ఎందువల్ల? ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వచ్చినాం కాబట్టి మన డబ్బులు మనకే మిగులుతున్నాయి కాబట్టి మన పేదలు, మన వృద్ధులు, మన వితంతువులు, మన వికలాంగులకు బ్రహ్మాండంగా 1500 రూపాయలు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనిషికి 4 కిలోల బియ్యం ఇస్తే ఈరోజు 6 కిలోల బియ్యం మనం ఇచ్చుకుంటా ఉన్నాం. తెలంగాణ వచ్చిన ఫలితం ఇది. తెలంగాణ వచ్చినాడు కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండే, మీరందరూ కూడా చూసినారు, ఆయన ఒక కట్టె పట్టుకొని టీవీలలో చూపించినాడు. తెలంగాణ వస్తే సింహం చీకటవుతుంది, కరెంటే ఉండదు, మీరు అంధకారమయమైపోతారని మాట్లాడినారు. ఇలా పరేర్ గ్రౌండ్ చూస్తే జిగేలమనే వెలుగులతో తెలంగాణ వెలిగిపోతా ఉన్నది. కరెంటు కోతలు లేని తెలంగాణ బ్రహ్మాండంగా కరెంటు అందిస్తా ఉన్నదని నేను మనవి చేస్తా ఉన్నా. ఆనాడు వాళ్ళు ఎన్ని దుష్ప్రచారాలు చేసినారో అవన్నీ తప్పులను తేలినాయి. ఈరోజు మనం ఇక్కడ బ్రహ్మాండమైన కరెంటు సప్లై చేసుకుంటా ఉన్నాం. ఆ రోజు మీరు అందరు చూసినారు ఇందిరా పార్క్ దగ్గర పరిశ్రమల వాళ్ళు వచ్చి మా కరెంటు ఇవ్వండి అని ధర్నా చేసినారు. ఇలా పరిశ్రమలకు కూడా కోత లేకుండా 24 గంటలు మనం కరెంటు ఇవ్వగలుగుతున్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాం. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఇలా ఆడపిల్లల పెళ్లిళ్ళు కావాలి, కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టుకున్నాం. ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారమవుతుందని ఇలా దాని 51,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడానికి స్కీమ్ పెట్టుకున్నాం. షాదీ ముబారక్ పెట్టుకున్నాం, 51,000 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. హాస్టల్లో చదువుకునే పిల్లలకు సన్నబియ్యం ఇచ్చుకుంటా ఉన్నాం. వీటన్నిటిని మించి మీ అందరికీ బాగా నచ్చిన విషయం, పేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలి. పేదలంటే ఏదో ఒక డబ్బా రూమ్ కట్టించి మనం అట్లా పోవడం కాకుండా, వాళ్ళ నా విధంగా వదిలేయడం కాకుండా, పేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టుకుంటామన్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం రేపు హైదరాబాద్ నగరంలో ఉన్న పేదలందరికీ కూడా ఇచ్చే బాధ్యత నాది, కేసీఆర్ గా మీ బిడ్డగా ఈ మాట మీకు మనవి చేస్తా ఉన్నా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ ఎందుకు సాధ్యం అవుతా ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రం మనం తెచ్చుకున్నాం కాబట్టి,
ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు చేసుకుంటా ఉన్నాం. ఇంకా ప్రాజెక్టులు కట్టుకోవాలా, మంచినీళ్లు తెచ్చుకోవాలి, అనేక కార్యక్రమాలు మనం చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ సిటీలో ఉండవలసిన సదుపాయాలు లేవు. మేము రాజ్యం చేసినాం, మా అంత గొప్పోళ్ళు లేరని ఇలా కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ అడుగుతా ఉంది. నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా, దయచేసి ఆలోచన చేయండి. ఈ 60 సంవత్సరాలు ఈ బల్దియా మీద, హైదరాబాద్ మున్సిపాలిటీ మీద, ఈ రాష్ట్రం మీద అధికారం చెలాయించింది ఎవరు? ఒకటే ఒక మాట మీరు విచారం చేయాలి. ఇలా పార్టీ ఏదైనా ఉంది, ప్రజలకు ఏదైనా చేస్తా అని చెప్తున్నదంటే అది ఒక టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ మీరు చూసిన పార్టీయే, మీకు తెలివని పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ మీరు చూసిన పార్టీయే, మీకు తెలివనటువంటిది కాదు. మీకంతా విషయం తెలిసే ఉన్నది. ఇవాళ చిత్తశుద్ధితోని, నిబద్ధతతోని ఆనాడు తెలంగాణ కోసం ఎత్తైతే పోరాటం చేసినామో అదే పద్ధతిలో ఈరోజు తెలంగాణ, హైదరాబాద్ను కూడా బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దయచేసి ఎన్నికల్లో మీరు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే బ్రహ్మాండంగా పని జరుగుతుంది. ఇంకో విషయాన్ని కూడా హైదరాబాద్ ప్రజలు, తర్వాత హైదరాబాద్లో ఉన్న మేధావులు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా చంద్రబాబు నాయుడు వచ్చి ఇలా మీకు చెక్కిలు గింతాలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏమున్నది చంద్రబాబు నాయుడు చేతుల? ఆయన చేతుల నెత్తినదా, కత్తినదా? ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇక్కడ ఏం చేయలేడు. ఈ బల్దియాలో గెలిస్తే ఖచ్చితంగా ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నది మీ దయ వల్ల, మీ యొక్క ఆశీర్వాదం వల్ల ఈడ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ బల్దియాలో కూడా గులాబీ జెండా ఎగిరితే, అక్కడ కూర్చున్న అభ్యర్థులంతా గెలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు మున్సిపాలిటీ అందరూ చెట్టా పట్టాలు వేసుకొని పనిచేస్తే బ్రహ్మాండమైన నగరాన్ని మనం చేయగలుగుతాం. ఇవాళ ఒక విషయాన్ని దయచేసి ఆలోచన చేయాలి. హైదరాబాద్లో 1 కోటి జనాభా ఉంది, కూరగాయల మార్కెట్లు ఎన్ని ఉండాలి? 50,000 మందికి ఒకటి ఉన్నా 200 మార్కెట్లు ఉండాలి. ఇవాళ హైదరాబాద్ ఉన్న మార్కెట్లు ఎన్నండి? 7 మార్కెట్లు ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు పాలించిన కాంగ్రెసు మనకిచ్చిన బహుమానం. ఇవాళ ఆడబిడ్డలు లేదా గ్రామాల నుంచి, జిల్లాల నుంచి హైదరాబాద్కి వచ్చేవాళ్ళు, షాపింగ్కి వస్తే, కార్యం ఉంటే, పెళ్లింటే, ఇవాళ హైదరాబాద్లో మూత్రం పోయడానికి సదుపాయం ఉందా? పబ్లిక్ టాయిలెట్స్ ఎన్ని ఉన్నాను అని ఉన్నాయా? లేవు. దీనికి ఎవరు జవాబుదారి? ఇవాళ హైదరాబాద్లో ఉండే పేదరికానికి ఎవరు జవాబుదారి? హైదరాబాద్లో ఉన్న గుడిసెలకు ఎవరు జవాబుదారి? ఇవన్నీ కూడా నాశనం చేసినదే వీళ్ళు. మూసీ నదిని ఒక మురికి కంపు నదిగా మార్చిన ఘనత ఈ కాంగ్రెస్ టీడీపీ వాళ్ళది కాదా? దయచేసి ప్రజలు ఆలోచించాలని నేను చెప్తా ఉన్నా. హుసేన్ సాగర్ మంచినీటి జలాశయాన్ని ఒక కాలుష్య కాసారంగా మార్చిన ఘనత వీళ్ళది కాదా? దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇలా అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ దత్తాత్రేయ గారిని ఒక ఆయన, కొద్దిగా పెద్ద మనిషి అనే అభిప్రాయం నాకు కూడా ఉండే, ఆయన కూడా ఇలా అబద్ధాలు మాట్లాడే స్థితికి దిగజారినాడు. దత్తాత్రేయ గారు చెప్తాడు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోనే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కడతా అంటుండు, లేకపోతే కట్టలేడని చెప్తాడు. దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా నిజాయితీగా రేపు పొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రజలకు చెప్పాలి నువ్వు. డబల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ఈ భారతదేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఎక్కడన్నా ఈ దేశంలో ఉందా? నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మీ బీజేపీ ఇవాళ గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో మీ బీజేపీ ప్రభుత్వమే ఉంది, మీ ముఖ్యమంత్రులే ఉన్నారు. ఆ రాష్ట్రాలల్లో డబుల్ బెడ్రూమ్ పథకమే ఉందా నువ్వు ప్రజలకు చెప్పాలని నేను కోరుతా ఉన్నా. రెండవ మాట, నిన్న చంద్రబాబు నాయుడుతోని నువ్వు హైదరాబాద్లో తిరిగి ప్రచారం చేసినావు. నేను పేపర్లో ఫోటోలు చూసిన, నువ్వు ఏ చంద్రబాబు నాయుడుతో తిరిగినావో ఆంధ్రప్రదేశ్లో ఇలా డబల్ బెడ్రూమ్ స్కీమ్ ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట, అమాయకంగా ఏది పడితే చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇలా డబల్ బెడ్రూమ్ స్కీమ్ నువ్వు ఢిల్లీ సర్కార్ ఇస్తే నేను ఇక్కడ ఇస్తున్నానా? ఎప్పుడు చెప్పిండు కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇస్తాని? ఎప్పుడు చెప్పిండు కేసీఆర్ 1000 రూపాయల పెన్షన్ ఇస్తాని? 2014 ఎన్నికలకు ముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రజలకు చెప్పినాం, తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఆత్మగౌరవంతో బతకానంటే డబల్ బెడ్రూమ్ ఇండ్లే కట్టిస్తామని 2014 ఎన్నికల ముందు చెప్పినాం. వాస్తవాలు ఈ విధంగా ఉంటే అబద్ధాలు చెప్పి, అవాకులు చెప్పి, చెవాకులు చెప్పి ఇష్టం వచ్చిన పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు,
నాకు హైదరాబాద్నే ప్రేమ ఉన్నది, హైదరాబాద్నే ఉంటా, హైదరాబాద్ను అర్ధ గంటలనే విజయవాడకెళ్ళి వస్తా, నేను అడగడుగున హైదరాబాద్లో నా ముద్ర ఉండదు అంటాడు. ఉన్న చంద్రబాబు నాయుడు నీ ముద్రలు చాలా ఉన్నాయి. బషీర్బాగ్లా నువ్వు కాల్చిన పోలీస్ కాల్పులలో నలుగురు రైతులు చచ్చిపోయిన రక్త ముద్ర ఇప్పుడు కూడా బషీర్బాగ్ చౌరస్తాలో ఉన్నది. ఎందుకు లేదు? అసెంబ్లీ ముందర అంగన్వాడీ అక్క చెల్లెలను నువ్వు గుర్రాలతో దొక్కించిన ముద్ర ఇప్పటికి కూడా భాజపాక నిలబడే ఉన్నది. మూసి మురికి కంపు నీ మురికి ముద్ర ఇప్పటికి కూడా ఉన్నది. ఈ విధంగా అనేక కుంభకోణాలు. ఇంకొక మాట చెప్తా చంద్రబాబు నాయుడు, కాంట్రాక్ట్ ఉద్యోగుల ముద్ర ఈ భారతదేశంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థ తెచ్చిందే నీ ముద్ర. ఇలా ముద్రను మేము తిప్పి వాళ్ళని పర్మినెంట్ చేసే ముద్ర ఇలా తెలంగాణ ప్రభుత్వం గుద్దుతా ఉందని నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళ కడుపు నింపే ప్రయత్నం చేస్తా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా. నువ్వు శ్రమ దోపిడీ చేసినటువంటి ఒక దోపిడీదారునివి. పెట్టుబడిదారులకు వ్యక్తిగా నిలిచినటువంటి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తిగా నిలబడ్డావు, కార్మికుల శ్రమ దోచినవు, వాళ్ళ కడుపులు కొట్టినావు. ఇలా తెలంగాణ రాష్ట్రం అదే కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకొక మాట, ఎన్ని కార్యక్రమాలు చేసిందండి ఇలా టీఆర్ఎస్? కేవలం 17-18 నెలల కాలంలో 190 సంక్షేమ కార్యక్రమాలు చేసినాం. మాట తప్పలే. అడగని కార్యక్రమాలు కూడా చేసినాం. ఆటో డ్రైవర్లు ఎవరు కూడా మా ట్యాక్స్ రద్దు చేయమని చెప్పి మాకు దరఖాస్తు పెట్టలే, కానీ వాళ్ళ ట్యాక్సులు రద్దు చేసినాం. ఇవాళ ఆటో సోదరులు తక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి వాళ్ళు బతకాలని చెప్పి వాళ్ళ 72 కోట్ల బకాయిలు మాఫీ చేసినాం. ఆటోలకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులకు రవాణా పన్ను మొత్తం రద్దు చేసి పడేసినాం. భవన నిర్మాణ కార్మికులు నాయని నరసింహారెడ్డి గారు హోం మంత్రితో పాటు లేబర్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన పేరు మోసిన లేబర్ లీడర్ అన్నా ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులకు మనం చేయించాలని పట్టుబట్టి 15 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు వాళ్ళకు ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు బీమా సదుపాయం కల్పించిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఇలా 10 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు తెలంగాణలో, వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయల బీమా కల్పించింది నిజం కాదా? సఫాయన్నా నీకు సలామన్నా అని చెప్పి జిహెచ్ఎంసీ కార్మికులకు జీతాలు పెంచిన మాట నిజం కాదా? హోంగార్డులు నోరు కొట్టినారు మీ ప్రభుత్వాలలో, హోంగార్డుల జీతాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచలేదా? ఇలా ట్రాఫిక్ పోలీసుల కోసం వాళ్ళకు 30% అదనం వేతనం ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్న మాట వాస్తవం కాదా? ఇలా మహారాష్ట్రలో బొంబాయిలో పోలీసులు మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు మాకు కూడా మీరు ఇవ్వాలని చెప్పి ఇలా మహారాష్ట్ర పోలీసులు అక్కడి గవర్నమెంట్ని అడుగుతా ఉన్నారు. బీఆర్ ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ కింద తెలంగాణ ప్రభుత్వం ఎట్లయితే ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తా ఉంటుందో నాకు ఓటేస్తే బీఆర్లో కూడా తెలంగాణ మాడల్లో మంచినీటి పథకం నేను పెడతా అని చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఇలా 18 నెలల తెలంగాణ ప్రభుత్వాన్ని భారతదేశంలో అనేక ప్రభుత్వాలు కాపీ కొడతా ఉన్నాయి, ఇక్కడ జరిగే మంచిని తీసుకుంటా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చి చెక్కిలు గింతలు పెట్టి ఏదో ఒక మాయోపాయం చేసి మళ్ళా ఇక్కడ శాంతంగా ఉన్న హైదరాబాదును కలకలం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైదరాబాదులో ఉన్నటువంటి వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళైనా బ్రహ్మాండంగా ఇక్కడ కలిసి బతుకుతా ఉన్నారు, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి అనవసరంగా చంద్రబాబు నాయుడు మాట్లాడబోతే మనం ఇబ్బంది పడతాం తప్ప మనకు వచ్చేది కూడా ఏం లేదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక ఆయన నాడు పాప నాకు మంచి దోస్తు, నిన్నటి నుంచి నాకు పెద్ద రంది పట్టుకున్నది, సిపిఐ నారాయణ ఉన్నాడు. ఆయన అంటాడు టీఆర్ఎస్ కనుక సొంతంగా జిహెచ్ఎంసీ మీద గెలిస్తే నా చెవు కోసుకుంటాను. నేను చెప్తున్న నారాయణ 5 తారీఖు నాడు మాత్రం హైదరాబాద్లో ఉండకు సుమా, ఎవరన్నా వచ్చి నీ చెవు కోస్తే మళ్ళీ నేను ఇయ్యంటి దవాఖాన లేసి నేను మంచిగా ట్రీట్మెంట్ చేయించాలి. ఇదివరకే ఓసారి మాట్లాడండి, గాంధీ జయంతి రోజు ఆయనతో మాంసం తిన్నాడు, తిన్నందుకు ఆయన దాన్ని తప్పొప్పుకొని ఏడాది పాపం మాంసం పనిచేసింది, ఇప్పుడు కూడా మళ్ళా చెవు కోసుకుంటా కాలు కోసుకుంటా ఎందుకు ఈ బేలముచ్చేటని. మొన్న వరంగల్కి వచ్చింది ఇదే నాయకులు, ఇదే ముఠా. ఈ ముఠా వచ్చి ఒకడు తొడగోసుకుంటానే ఒకడు మెడగోసుకుంటానే ఇక మా అంత లేరండి. వరంగల్ ప్రజలు దంచుడు దంచితే
అన్ని పార్టీల డిపాజిట్లు పోయినాయి. అదే ముఠా మళ్ళా పట్నంలో తేలింది, హైదరాబాద్లో తేలి మళ్ళీ ఇడికి వచ్చి ఒకటి చెవు కోసుకుంటా, ఒకటి ముక్కు కోసుకుంటా, ఒకటి ఇంకోటి కోసుకుంటా అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవ్వలేదు ఏం పోయానో, 2 తారీఖు నాడు మీరు అందరు నిర్ణయం చేస్తారు ప్రజలు. ఎవడెవడి ఎవరి వాళ్ళు ఏమేమి కోసుకోవడానికి తయారున్నానో అది వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను, మనవి చేస్తా ఉన్నా. చంద్రబాబు ఏం చెప్పాలి ఇక మస్తుగా పాడ. చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ, వీళ్ళు మనకి ఏం చేసిండ్రండి, గవర్నమెంట్ వచ్చి రాగానే ఖమ్మం జిల్లాలో 7 మండలాలు గుంజుకున్నారు. దానికోసం అయ్యా వీళ్ళకి ఓటు. మనం గుంజుకున్నోడు చంద్రబాబు నాయుడు, గుంజిచ్చినోడు వెంకయ్య నాయుడు. గుంజుకున్నది టీడీపీ, మన మండలాలు గుంజి వాళ్ళకి ఇచ్చింది బీజేపీ. వీళ్ళక ఓటేయాలి మనం. నీళ్లు కావాలి హైదరాబాద్కు, మంచినీళ్ళు కావాలి హైదరాబాద్ ప్రజలారా. దయచేసి ఒక్క మాట ఆలోచన చేయండి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయండి ఇలా హైదరాబాద్కు నీళ్లు? 170 కిలోమీటర్లు నాగార్జున సాగర్ నుంచి, 200 కిలోమీటర్లు గోదావరి ఎల్లంపల్లి నుంచి. దబ్బన కుదాకే వాస్తే తువ్వలేదని అవుతుంది, పైప్ లైన్ మీద పిడిగే పడుతుంది, దబ్బన నీళ్లు రావు. ఏం కావాలి హైదరాబాద్ గతి? ఏమవుతుంది సిటీ గతి? కోటి మంది ఉండే సిటీకి ఇక చంద్రబాబు నాయుడు నా ముద్ర ఉన్నదంటాడు. కాంగ్రెస్ వాళ్ళు మేమే చేసినామంటారు. ఆనాడు నిజాం కట్టినటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తప్ప దీనికి ఒక డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ ఉందా? లేదు. ఈరోజు మనం కట్టుకుంటా ఉన్నాం. ఈరోజు మనం 40 టీఎంసీల రిజర్వాయర్లు బ్రహ్మాండంగా హైదరాబాద్కు ఏది ఏమైనా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కట్టుకుంటా ఉన్నాం. హైదరాబాద్లో వీళ్ళ పుణ్యం, మొత్తం వీళ్ళ దయా వీళ్ళ పుణ్యమని కాంగ్రెస్ తెలుగుదేశంల యొక్క పరిపాలనలో మొత్తం నీళ్లు వర్షం కొడతబోయే మోరీలని కబ్జా పెట్టినారు. ఇవాళ వాన పడితే హైదరాబాద్ల లోతట్టు ప్రాంతాలలో నీళ్లు, ముఖ్యమంత్రి ఉండే ఇంటి ముందర నీళ్లు, అసెంబ్లీ ముందర నీళ్లు, గవర్నర్ ఉండే రాజ్భవన్ ముందర నీళ్లు. ఇవాళ పుణ్యమండి ఇది. చంద్రబాబు నాయుడు నా ముద్ర అంటాడు, ఇదే ముద్ర. ఒక ఆయన ఢిల్లీకి వెళ్ళి నా దోస్తు వచ్చిండు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండే అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంది, బేగంపేట్ల ఎయిర్పోర్ట్ల దిగి ఇంటికి పోతున్నాం, పెద్ద వర్షం పడి ఆ మొత్తం దాని ముందర అంత కారు మునిగిపోయేంత నీళ్ళు. ఆయన అడిగింది నన్ను, ఏమయ్యా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాట్లాడితే హైటెక్ అంటాడు, మరి హైటెక్ సిటీలో గిట్టెట్లున్నాయి అని అడిగిండు. నేను చెప్పిన హైటెక్ అంటే నీకు తెలియదు బాబు, హైదరాబాద్లో మా స్పెషల్ కార్లు ఉన్నాయి, వాన పడంగానే మా కార్లన్నీ బోట్లు అయిపోతాయని చెప్పిన, పడవలు అయిపోతాయని నేను చెప్పిన. ఇవాళ ఒక్కటే ఒక మాట మీకు నేను చెప్తా ఉన్నా దయచేసి, హైదరాబాద్లో వాన కాలంలో పేదల ఇళ్లకు బస్తీలకు నీళ్లు రావద్దంటే ఖర్చు పెట్టవలసిన సొమ్ము 11,000 కోట్ల రూపాయలు. హైదరాబాద్ సిటీలో మంచినీళ్లు, మోరిల నీళ్లు కలిసి రాకుండా శుభ్రమైన నీళ్లు రావాలంటే ఖర్చు పెట్టవలసిన సొమ్ము 12,000 కోట్ల రూపాయలు. 25 నుంచి 30 వేల కోట్లు ఖర్చు పెడితే తప్ప ఈ నగరం బాగుపడే పరిస్థితి లేదు. దీన్ని చేయాలంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏమి చేయలేడు, ఏమి అయ్యేది కూడా కాదు. కాబట్టి హైదరాబాద్లో ఉండే ప్రజలందరికీ నాది ఒకటే విజ్ఞప్తి, కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ 100కు 100% పట్టిన పట్టు విడవకుండా పనిచేసే పార్టీ, తెలంగాణ తెస్తామని తెలంగాణ తెచ్చిన పార్టీ, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇచ్చిన పార్టీ, పేదలకు 6 కిలోల బియ్యం ఇస్తామని ఇస్తున్న పార్టీ, పేదలకు కరెంటు నిరంతరం సరఫరా చేస్తామని చేస్తున్న పార్టీ, కళ్యాణ లక్ష్యం పథకం పెట్టి పేద ఆడబిడ్డలను ఆదుకుంటున్న పార్టీ, ఇట్లా ఎన్నో సంక్షేమాలు చేసుకుంటూ ముందుకు పోయినాం. మీ అందరితో నా ప్రార్థన, దయచేసి ఏదో ప్రచార ఓర్లో కొట్టుకుపోయి అలవోకగా ఓటేసి ఆగమాగం కావద్దు. ఇలా తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ మీద ఖచ్చితంగా గులాబీ జెండనే ఎగరేయాలి. మీరందరూ కూడా దయచేసి దానికి సమాయత్తం కావాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక చంద్రబాబు నాయుడు చెప్పి ఆయన ఏమంటాడు, నేను వదలగాక వదల హైదరాబాద్ను వదలడట, వదల బొమ్మాలి వదల అంటాడు. వదలా వదలంటే నిన్ను ఎవడు బొమ్మ అన్నాడు బాయ్, నాకు అర్థం కాదు. నిన్ను మేము బొమ్మ అంటమా,
అంత నీకు ఇష్టం ఉంటే పెడతా అంటే ఇంకో 15-20 హెరిటేజ్ దుకాణాలు పెట్టు. ఎందుకు పోతాటమే, నీకు లైసెన్స్ కావన్నా మళ్ళీ కావన్నా ఇప్పిస్తాము. ఇలా ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన ఇక్కడ ఉంటలేడు పాపం, ఈ మధ్యలో విజయవాడలో ఉంటాడు. ఆయన వ్యాపారం అంతా, ఆయన భార్య ఉన్నది మా వదిన భువనేశ్వరి, ఆమె చూస్తాను. ఈయనకంటే ఆమెనే న్యాయం, ఆమె మంచిగానే చూస్తుంది. నేను వదల హైదరాబాద్ అంటే వ్యాపారం ఆమె చూస్తుంది. నీకు అంత హైదరాబాద్ వదలకపోతే కాకపోతే 15 రోజులకు ఒకసారి రా, హిసాబ్ కితాబ్ చూసుకొని పో. ఎవరు వద్ద అంటారు నిన్ను? నేను ఇలా వద్దన్నట్టు నేను గ్యారంటీగా చెప్తున్నా. భువనేశ్వరి గారు కూడా ఆమె ఇక్కడనే ఉన్నది కాబట్టి, ఆమెకు నిజాయితీ ఉంది కాబట్టి తప్పకుండా నిన్న కార్యకర్తలు పోయి ఆమెను అడిగితే నాకు తెలుసు నేను కూడా హైదరాబాద్లో మీకే ఓటేస్తా అని చెప్పింది. ఆమె గ్యారంటీ మాకే ఓటేస్తుంది. నువ్వు ఇక్కడ ఉండలేవు కాబట్టి నీకు తెలుస్తలేదు, కానీ మా వదిన మాత్రం గ్యారంటీ మాకే ఓటేస్తుంది. ఆ పరిస్థితి ఉన్నది. నీకు వాస్తవాలు తెలియక నేను వదల, నేను ఇచ్చేస్తా, నేను అచ్చేస్తా, ఇంకోటి వచ్చి నేను చెవు కోసుకుంటా. ఈ చెవు కోసుకునేందుకు, ముక్కు కోసుకునేందుకు ప్రజలు చెప్పిండ్రు. చంద్రబాబు నాయుడు నువ్వు ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా పనిచేయను, చంద్రశేఖరరావు నువ్వు ఇక్కడ పనిచేయరా అని నాకు చెప్పిండ్రు. నీకు అప్పచెప్పిన పని నువ్వు చేయాలి, నాకు అప్పచెప్పిన పని నేను చేయాలి. నేను వచ్చి ఇప్పుడు అమరావతికి వచ్చి నేను ఇన్నే ఉంటా అంటే నడుతుందా? నేను బొంబాయికి పోయిన ఇన్నే ఉంటాను నడుతుందా? ఒక ఊరు పటేల్, ఒక ఊరు మస్కూరు అంటారు మన దగ్గర. ఎందుకు నాకు అర్థం కాదు ఇక్కడ లేని పంచాయతీ ఎందుకు? నీకు కావాల్సిన కత్తున్నది నువ్వు చేయి, నువ్వే మాట్లా. మళ్ళీ ఏం మాట్లాడతాడండి ఆయన మాట్లాడేది? విజయవాడకు చెప్తాడు, ఏ హైదరాబాద్ నాకు ఉండబుద్ధి అయితే లేదు, హైదరాబాద్ నుంచి పరిపాలన చేయాలంటే విదేశం కలిసి పరిపాలన చేసినట్టు ఉంటాడు. హైదరాబాద్ విదేశం అంటావు, వీసా అంటావు, దీనికి మంచినీళ్ళు అంటే రానీయ అంటావు, కృష్ణగారి నీళ్ళు తెస్తామంటే పంచాయతీ పెడతావు, గోదావరికి నీళ్ళు తెస్తామంటే పంచాయతీ పెడతావు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇవన్నీ గంత తెలివి లేకుంటున్నామా మేము తెలంగాణ? కాబట్టి ఇప్పటికైనా నీ మాయ మాటలు చాలించుకో చంద్రబాబు నాయుడు. నీ పని ఉన్నది నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటాం. ఫైనల్గా జంట నగరాల ప్రజలకు నేను చేసే మనవి ఒకటే, ఇలా మొత్తం 50 మంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, శాసనసభ్యులు మీ దగ్గరకు వచ్చి మీ గల్లీ గల్లీ తిరిగిండ్రు, మీ సమస్యలు చూసిండ్రు, తెలుసుకున్నారు, మొత్తం క్రోడీకరణ చేసిండ్రు. అందరం కూడా మేము ముందు చెప్తా ఉన్నాం, నేను కంటున్నది ఒకటే కళ, ఆ కళ చేసి తీర్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మేము కానీ హైదరాబాదు ఒక విశ్వ నగరం కావాలి, అద్భుతమైన పట్టణం కావాలి, అమెరికాలో డల్లాస్ కంటే కూడా గొప్ప నగరం కావాలి. కేసీఆర్ ఏం చెప్పినా మొండోడు మీకు తెలుసు, ప్రాణం పోయినా సరే ఈ హైదరాబాద్ జంట నగరాలను బ్రహ్మాండంగా చేస్తానని మనవి చేస్తా ఉన్నా. నాకు నిజంగా తృప్తి కలిగేది ఎప్పుడంటే జంట నగరాలలో జీహెచ్ఎంసీ ఆఫీసులో పేద మధ్యతరగతి ప్రజలు లంచం ఇయ్యకుండా మున్సిపాలిటీ పర్మిషన్ తెచ్చుకునే రోజు రావాలి. ఆ స్టేజ్ మీద కూర్చున్న బిడ్డలు మీరందరూ లేచి ప్రజలకు అభివాదం చేసి మీరు చెప్పాలి, హైదరాబాద్లో లంచం లేకుండా మున్సిపల్ ఇప్పించే పర్మిషన్ ఈ బిడ్డలతో చేయించే బాధ్యత నాది. వాళ్ళందరూ కూడా చేతులెచ్చి మీ ముందు ప్రతిజ్ఞ తీసుకుంటా ఉన్నారు. అందరు చేతులు లేపి చూపించండి అమ్మా. 100% అటువంటి అవినీతి లేనటువంటి, మంచి ప్రజలకు దగ్గర ఉండేటువంటి, ప్రజల మధ్యలో తిరగాడేటువంటి పరిపాలన మీకు అందిస్తాం. అద్భుతంగా హైదరాబాద్ను ముందుకు తీసుకొని పోదాం, మన రాష్ట్రాన్ని, మన నగరాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ, మంత్రులు శాసనసభ్యులు అందరూ కూడా నాకు చెప్పినారు, బ్రహ్మాండంగా వాళ్ళన్ని సమస్యలు కూడా ఆకలింపు చేసుకున్నారు కాబట్టి ఆ ప్రకారం ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. హైదరాబాద్ కోసం ఇంకొక మాట కూడా మీకు చెప్తా ఉన్నా. నేను కేటి రామారావు నేను నా కొడుకు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నాడు, కానీ హైదరాబాద్ ప్రచారం భుజాల మీద వేసుకొని మొత్తం గల్లీ గల్లీ తిరిగిండు. రేపు మున్సిపల్ పరిపాలన శాఖ నా దగ్గరనే ఉన్నది, ఆ శాఖ పిలోనికి ఇచ్చి హైదరాబాద్ నగరాన్ని అతని చేతులనే పెడతా మొత్తం తిరిగి తెలుసుకున్నాడు కాబట్టి బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఇంత పెద్ద ఎత్తున 4 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇన్ని గంటల సమయమైనా కూడా ఇంత పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఈరోజు ఈ సభను విజయవంతం చేశారంటే ఖచ్చితంగా బల్దియా మీద గులాబీ జెండా ఎగిరిపోయిందని చెప్పి నేను మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. కారు గుర్తుకే వినబడతలేదన్నా గట్టిగా చెప్పాలి. జై తెలంగాణ.
కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.